నమస్కారం అండి. డాక్టర్ గారి భార్య మీరేనా? కాదు, ఇంతకీ మీరెవరు? మేము సిటీ ఉమెన్స్ క్లబ్ మెంబర్స్ అండి. డొనేషన్స్ కోసం వచ్చాం. డాక్టర్ గారు ఇంట్లో లేరు. తెలుసండి, డాక్టర్ గారిని కలిసే వస్తున్నాం. కలిసే వస్తున్నారా? ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుండి. డొనేషన్ కోసం అడిగితే ఇంటికెళ్ళి తీసుకోమన్నారు. మేడం గారు ఇస్తారని చెప్పారు. ఇంతకీ మీరెవరు? పాని మనిషిని. అక్క, ఎవరో వచ్చారు చూడు. ఎవరొచ్చారు? ఏవో తెలీదు, ఏదో డొనేషన్ కావాలట. నమస్కారం అండి. డాక్టర్ కిషోర్ గారు మిస్సెస్ మీరేనా? ఎందుకు? మేమంతా సిటీ ఉమెన్స్ క్లబ్ మెంబర్స్ అండి. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కిషోర్ గారిని డొనేషన్ అడిగితే ఇంటికెళ్ళి తీసుకోమన్నారు. డాక్టర్ కిషోర్ గారి మిస్సెస్ మీరేనా? నేనే. అనాథ పిల్లల కోసం మ్యూజికల్ నైట్ అరేంజ్ చేస్తున్నామండి. ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తేనేగా పాపం వాళ్ళు కూడా బతికేది. మీరు కూర్చోండి, నేను ఇప్పుడు వస్తాను. థ్యాంక్ యూ. కాఫీలు తీసుకోండి. తాకండి. ఇంకెప్పుడు నువ్వు ఆయన గారి భార్యవా ఈయన గారి భార్యవా అని ఊసలాడకండి. మర్యాదగా ఉండదు. డాక్టర్ గారి భార్య ఎవరో తెలిసింది కదా, ఇంకెందుకు నా వైపు అలా చూస్తారు? నేను ఇంట్లో పని మనిషిని, ఉత్తి పని మనిషినే. అర్థమైందా? ఇదిగోండి 5,000. రసీదు మీ పేరు మీద రాయమంటారా, డాక్టర్ గారి పేరు మీద రాయమంటారా? డాక్టర్ గారి పేరు మీదే రాయండి. మేడం, మిమ్మల్ని చూస్తే ఇంత సాఫ్ట్ గా ఉన్నారు. అలాంటి గయ్యాలి పిల్లని ఎందుకు పని మనిషిగా పెట్టుకున్నారండి? నువ్వెవరమ్మా అని అడిగినందుకే ఖర్చునంత పనిచేసింది. ఈ కాలంలో ఇల్లు డీసెంట్ గా ఉండడం, ఇల్లాలు డీసెంట్ గా ఉండడం మాత్రమే కాదండి, పని మనుషులు కూడా డీసెంట్ గా ఉండేవాళ్లే పెట్టుకోవాలి. అక్క, డొనేషన్ ఎంత ఇచ్చావేంటి? 5,000. పాప అనాథ పిల్లల కోసమట. అనాథ పిల్లల కోసమా? అయితే సరే, చేసే దానం కూడా అపాత్ర దానం కాకుండా చూసుకోవాలట, అందుకే అడిగాను. అమ్మో, దగ్గర దగ్గర 10 బాటిల్స్ ఖాళీ అయ్యాయే. అయినా సరే, ఇంకో 1/2 బాటిల్ మిగిలి ఉండాలి కదా. పోనీ తాగిన మైకంలో ఎంత తాగానో మరిచిపోయానే అనుకో, కనీసం ఒక క్వార్టర్ అయినా మిగిలి ఉండాలి. పోనీ క్వార్టర్ మిగలలేదే అనుకో, కనీసం ఓ పెగ్గైనా ఉండాలి. నేనైతే తాగలేదు. మరి ఎవరు తాగుంటారబ్బా? అర్థమయ్యింది. అది కాదమ్మా. ఒరే బాబులే సార్, అదే నా మందంతా ఏది? అదే సంగతే, మొన్న మధ్య మనసు బాగోపోతే నేనే తాగేశాను. అయితే తాగావు. అసలు మందు ఇక్కడ ఉందని నీకు ఎట్ట తెలుసు? మనసుంటే మార్గం ఉండకపోతాని సామెత కదా. అమ్మలు తాగేవాడికి మేసాలు ఎత్తి పెట్టేవాడు కూడా సామెతలే. గట్టిగా అరామోకరా సామె. అరవటం కాదు కానీ, నువ్వు అర్జెంట్ గా పోయి ఫుల్ బాటిల్ పట్టుకుపోయింది. నేనా లేకపోతే? నేనా? నేను నీకు మందు తెచ్చి పెట్టేవాడా? సరే, కాంతం చలాయనే అడుగుతా. ఏమనే
అమ్మా, ఈ గెటపుతో వెళితే నాకు మందు పుట్టదు, కాస్త మందు తెచ్చిపెట్టు అని అడుగుతా. ఆమెమో నీకు చెప్తుంది, అప్పుడు నువ్వు తచ్చినట్టు పోతావు కదా. అప్పుడు నేను పోయేది మందు కొట్టు కాదా, ఏకంగా కాటికే. ఎందుకు? ఇంట్లో మందు కొట్టిన సంగతి దానికి ఈజీగా తెలిసిపోదా? కలవని నాకేంటి? ఊరు నీ బండపడ తెగ రోడ్డు తెలిపేవా నువ్వు? ఇదిగో మందు తెస్తావా లేదా? అచ్చిపెళ్లి బుచ్చి చావుకు వచ్చిందంటే ఇదేనావా? ఇదిగో వస్తా వస్తా రెండు చీకులు కొట్టురా. ఊరిని బండపడ అసవై బావకి మనసులో ఏం బాగాలేదంటే అమృతం తీసుకురామన్నాడు. అదేనమ్మా ఆవేదన అమృతం అనే బజార్లో దొరుకుతుంది. అమృతాన్ని గురించి ఇనుకున్నాను గాని ఈ ఓవేదన అమృతం గురించి నాను ఎప్పుడు ఇనుకోనేదే. తినేది కాదమ్మా, తాగేదిలే. ఎంత ఉద్దేటి? ఇంత అనుకో 60, ఇంత అనుకో 160, ఇంత అనుకో 200. మరి చిన్నది ఎందుకు? పెద్దదే ఒట్టుకొచ్చి పంపులో పడి ఉంటది. ఇంత 300 బేగు పారొచ్చి బేగొచ్చి బేగొచ్చి. అలాగే అలాగే. అసలే ఓ అన్నయ్య గారికి ఒంటో బాగునేదంతా. మనసు బాగపోతే నాను కూడా ఒప్పుడన్నా ఉచ్చుకుంటా. అబ్బా రాధా, నువ్వు కాకరకాయలు కొన్నావా? ఎవరికోసం? ఇంకెవరికోసం? ఆయన కోసమే. అదేంటి, ఆయన కాకరకాయలంటే అస్సలు గెట్టవని చెప్పావు? నువ్వు ఊరెళ్ళేటప్పుడు కూడా పొరపాటును కూడా కాకరకాయ కూర చేయొద్దని చెప్పావా లేదా? అప్పుడేదో పొరపాటుగా చెప్పాను. అంటే డాక్టర్ గారికి కాకరకాయ కూర ఇష్టమేనా? ఇష్టమే. ఆయన ఇష్ట ఇష్టాలేంటో చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అదే, ఆయన డాక్టర్ కదా, ఏది మంచో ఏది చెడో, ఏది తినచ్చో ఏది తినకూడదో ఆ మాత్రం తెలీదా ఏంటి? ఆయనకి చాలా తెలుసని నాకు ఈ మధ్య తెలిసింది. అయినా నా పిచ్చి కాని, మనుషుల అలవాట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. నిజం చెప్పాలంటే ఆయనకేది ఇష్టమో ఏది అయ్యిష్టమో నాకన్నా నీకే బాగా తెలుసు. మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే పోతాను కదా. రాధా, అదే మధ్యలో అంటే మధ్య మధ్యలో ఊరు వెళ్తూ ఉంటాను కదా, అప్పుడు నువ్వేగా ఆయనకు అన్నీ చేసి పెట్టాలి, అందుకోసం అన్నానన్నమాట. రాధ మాటల్లో ఏదో మార్పు కనిపిస్తుందండి. ఊరెళ్ళి వచ్చినప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటారు? ఒక్కోసారి ఆరింద్రా అన్ని తెలిసినట్టు మాట్లాడుతుంది, అంతలోనే ఏమీ తెలియని పసిపిల్లలా మాట్లాడుతుంది. రాధను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. రాధలో మెచ్యూరిటీ పెరుగుతుందనిపిస్తుంది. ఇంత సడన్ గా ఎలా సాధ్యం? సాధ్యమే. కొన్ని కేసుల్లో మందులు ట్రీట్మెంట్ మాత్రమే కాదు, ఒక్కొక్కసారి పరిస్థితులు కూడా ఊహించని మార్పు కారణమవుతాయి. రాధక లాంటి పరిస్థితి ఎక్కడెదురైందంటారు? మన ఇంట్లోనా, ఊళ్ళోనా? ఏమో, ఎవరిలో ఏ మార్పు ఎందుకు వస్తుందో ఎలా తెలుస్తుంది? నేను ఇష్టం కానిది ఇవాళ ఇష్టమైతే ఇవాళ ఇష్టమైనవి రేపు వెగట్ అవుతుందా? ఏమో. రావే, లంచ్ చేద్దాం. ఏంటి లంచ్ చేయరా? అందరూ వెళ్ళిపోయారు, మనమే మిగిలాం. రా.
ఆఫీస్కొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అడుగుదామంటే వర్క్ బిజీతో కుదరలేదు. చెప్పవే సంధ్య, ఏమైంది? మళ్ళీ ఆనంద్ గాని ఏంటి చిన్నపిల్లలాగా ఊరుకో సంధ్య, చచ్చిపోవాలనిపిస్తుంది. టార్చర్ భరించడం నా వల్ల కాదు. ప్లీజ్ కంట్రోల్ చేసాను. ఇన్నాళ్ళు నువ్వెంతో ధైర్యవంతురాలు అనుకునేదాన్ని, కానీ ఓ పిరికిదానిలా చచ్చిపోవాలని అనిపిస్తుంది అంటావని ఏనాడు ఊహించలేదు. నా ప్లేస్ లో నువ్వు ఉంటే తెలిసేది కొత్త ఎలా ఉంటుందో. కత్తుల్ని తుపాకీలు ఉపయోగించుకుంటానే కుండీల్లో గాయాన్ని చేస్తే అమ్మంట ఎంతగా బాధిస్తుందో. అంటే ఆనంద్ మళ్ళీ 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 పెళ్లి చేసుకున్నారు కదా, రోజుకు అనుభవం పుట్టుకు ఆనందం అర్థం కాలేదు కదా. తెలుసా చాయ, పెళ్ళంటే జీవితాంతం ఎడతెగని ఒక సుదీర్ఘమైన సంభాషణ అన్నాడు రచయిత. కానీ నాకు మాత్రం జీవితాంతం ఎడతెగని ఒక సుదీర్ఘమైన సంఘర్షణ. యు మీన్ చేసుకోవడం లాంటిది? అలాంటిదేం లేదు. ఆనంద్ అంత తెలివి తక్కువాడు కాదు. పైగా నేనంటే ఎంతో ప్రేమ. ఎంత ప్రేమో తెలుసా, కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చూసి ఆనందించేంత, నా రక్తం మరిగిపోతుంటే చూసి నవ్వుకునేంత, నిశ్చయతను చూసి ప్రతి క్షణం గర్వపడేంత. ఏంటి అసలేమైంది? ఏం చెప్పను, తెలుసు కదా మోహన్ చనిపోయిన రోజున ఆప్తికానికి మా వాళ్ళ ఇంటికి వెళ్ళానని ఆనంద్ ఎంత గొడవ చేశారు. మోహన్ ఫోటో నా సూట్ కేసులో ఉండడం చూసి అతను నేరల్లా మాట్లాడారు. అక్కడికి ఆ ఫోటో చిచ్చేసి తన కసి తీర్చుకున్నారు. అది కూడా భరించాను. అలాగే నిన్న చనిపోయిన సంధ్య పుట్టినరోజట కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ సంధ్య అంటూ కేక్ ముక్కను ఆవిడ ఫోటో ముందు పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. రాత్రి బెడ్రూమ్ లో ఆవిడ గారిని ఊహించుకుంటూ నాతో ఎప్పుడు చెప్పవే, నేనే చెయ్యాలి, ప్రతి కళ్ళ చావాలా. అదిగో దిగాడు శ్యామలరావు. శ్యామలరావు ఇప్పుడు టైం ఎంతైంది? చాయా అది ట్రాఫిక్ లో. డోంట్ టాక్, మండిపోతుంది. ఏంటా చూపు, కడుపులో ఎలకలు కాదు పందికొక్కులు పరిగెడుతున్నాయి. ఇప్పుడు వచ్చేది? అది కాదు చాయా. ఏది కాదు అంటే ఆకలితో నేను నకనకలాడిపోయి శోషించి పడిపోయి హాస్పిటల్లో చేరి ఆకలి చావు వచ్చేస్తే అప్పుడు నా ఫోటో దగ్గర దీపం పెడతావా? నేను పోయాక నా బర్త్డేలు డెత్డేలు చేస్తావా? చాయా ఇప్పుడు ఏమైందది? ఏమీ కాకూడదనే. అసలు ఈ మగాళ్ళున్నారు చూసావా, వీళ్ళని స్ప్రింగుల్లా కాళ్ళ కింద తొక్కి పెట్టాలి. పొరపాటున కాల్ తీసామో జయ్యమని పైకి లేస్తారు. లేట్ అయినందుకు సారీ చెప్పు. సారీ చాయా. క్యారేజ్ లో ఏం తెచ్చావు? నీకు ఇష్టమని బీరకాయ వేపుడు, పులవచారు, పెరుగు పచ్చడి. ఓకే ఓకే, క్యారేజ్ ఇచ్చి నువ్వు వెళ్ళి బయట కూర్చోపో. అలాగే చాయా. పాపం ఎందుకే, రేపు అయ్యో పాపం అని నా మీద ఎవరు జాలి చూపించే పరిస్థితి రాకూడదని. కమాన్. Oh,
అక్క. ఏంటి రాధా? ఏంటి అంత కంగారుగా అటు ఇటు తిరుగుతున్నా? ఆయన ఎప్పుడు పెందరాడే ఇంటికొచ్చేవారు. ఇవాళ ఇంత టైం అయినా ఇంకా రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. ఏమైందోనని. నిజానికి ఇలా ఎదురు చూడాల్సింది నువ్వేననుకో. మరి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? టెడ్డీకి రోజు ఇంజెక్షన్ ఇవ్వాలి కదా, టైంకి ఇంజెక్షన్ ఇవ్వకపోతే పాప చాలా ఇబ్బంది పడుతుంది. అమెరికా వెళ్తే ఏం చేస్తావు మరి? మావారు డాక్టరేగా, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదులే. అప్పటికి చైల్డ్ స్పెషలిస్ట్ని ఎవరినో చూసే ఉంటారు, ఇంక ఇబ్బంది ఏముంటుంది? నాకు అర్థమైంది లేక. ఏమర్థమైంది? డాక్టర్ గారిని నువ్వు కేవలం డాక్టర్లా మాత్రం చూడడం లేదు, ఒక దేవుడిగా చూస్తున్నా. అవును, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు పెద్దలు, వైద్యుడు ప్రత్యక్ష దైవం అనాల్సింది. అవునవును, దేవుడు లాంటి మనిషి కోసం ఎదురు చూడడంలో గొప్ప ఆనందం ఉంటుంది కదూ. డాక్టర్ గారి కోసం నేను మరీ అంతలా ఎదురు చూడడం లేదు. వావ్, థాంక్ యూ వెరీ మచ్. దేనికి రా అంత ఫీలింగ్? మీ ఇద్దరు కలిసి జాయింట్ గా నాకోసం వెయిట్ చేస్తున్నారు కదా, అందుకోసం. నీకోసం ఎదురు చూడడం ఎందుకు? సినిమా టికెట్లు తీసుకొచ్చానమ్మా. సినిమా టికెట్లు ఎవరు తెమ్మన్నారు? రాధా. నేనెప్పుడన్నాను? హిందీ సినిమా చూస్తాను లేదు నువ్వు అన్నాను. నేనేం టికెట్లు తెమ్మనలేదుగా. టికెట్ లేకుండా సినిమా చూడడం కుదరదు కదా, అందుకే తీసుకొచ్చానమ్మా. నేను రాను. ఏ? ఏమో సినిమా చూడాలనిపించట్లేదు. ఎందుకని? చింటూగా లేడు కదా, అందుకనా? లేడు కాదు, రాడు. వాడేం చేశావు? గదిలో పెట్టి తాళం వేస్తాను రాస్కెల్. ఎందుకు? వాడుంటే ప్రతిదానికి అడ్డొస్తున్నాడు రాదా, ముఖ్యంగా నీతో మాట్లాడాలనుకున్నప్పుడు విలన్లా అడ్డొస్తున్నాడు. అందుకే వెదవని మంచానికి కట్టేసి గదికి తాళం పెట్టి ఎంచక వచ్చేసా. పాపం. ఆ వెదవేషాలు వేసేవాడంటేనేమో పాపం, నాలాంటి మంచివాడ మీదేమో ఇంత నిరాదరణ. దిస్ ఇస్ టూ మచ్ రాదా, పద టైం అయిపోతుంది, సినిమాకి వెళ్దాం. నేను రానంటున్నాను కదా. ఇంటర్వెల్ లో నీకు కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, సమోసాలు, ఐస్ క్రీము, పాప్కార్న్ ఇవన్నీ ఇప్పిస్తా. ఏంటండి ఇంత ఆలస్యమైంది? అనుకోకుండా కొన్ని రిపోర్ట్స్ అర్జెంట్ గా పంపాల్సి వచ్చింది. ఏంటి అలా కంగారు పడుతున్నావు? ఎప్పుడు ఇంత లేట్ చేయరు కదా, అందుకే కంగారు పడ్డాను. గోపి గారు, సినిమా ఎన్నింటికి? ఇంకా అరగంట టైం ఉంది. మరి ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, పదండి. ఏ సినిమాకి రాదా? హిందీ సినిమా. మీకు అర్థం కాదులేండి, ఇందాక వెళ్ళన్నావుగా, ఇంత సడన్ గా మూడు మారిపోయిందేంటి? అదంతేలే, మీరు పదండి. వెళ్ళొస్తానండి. బాయ్ హరి. బాయ్ మ్యామ్. నాకేం తెలీదండి, ఇదంతా రాధ ప్రోగ్రామే. రెడ్డి ఎక్కడ? పైన నిద్రపోతుంది. ఇలా ఏకాంతం దొరికి ఎన్నాళ్ళైందో. వద్దు రాదా, ఇది ఆయన నీకోసం కొన్నది. కొన్నది ఎవరికోసమైనా అది ఉండాల్సింది మాత్రం నీ దగ్గర. ఇంతేనా? సంధ్య తరిమిన వీధి కుక్క ఈనలేదా? సంధ్య తాకిన వీధి గేటు తుప్పు పట్టలేదా?